భక్తి రసామృతం అంటే ఏమిటి భక్తి రసామృతం అను ఈ గ్రంథం సంస్కృతంలో రూప గోస్వామి ప్రభుపాదులవారు రచించిన భక్తి రసామృత సింధువుకు సంక్షిప్త వ్యాఖ్యాన రూపం శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రత్యక్ష శిష్యులైన ఆరుగురు గోస్వాములలో రూప గోస్వామి ప్రధానులు రూప గోస్వామి ప్రభుపాదుల వారు మొట్టమొదటిసారి శ్రీ చైతన్య మహాప్రభువును కలుసుకున్నప్పుడు వారు వంగదేశంలోని మహమ్మదీయ రాజ్యంలో మంత్రిగా పనిచేస్తుండేవారు అప్పుడు అతనికి అతని సోదరుడు సనాతనునికి దబీరకాస్ సాకార మల్లిక్ అనే పేర్లు ఇవ్వబడును నవాబు హుసేన్ షా ఆస్థానంలో వారు బాధ్యతాపూరితమైన మంత్రి పదవుల్లో ఉండేవారు ఆ కాలంలో అనగా ఐదు వందల ఏండ్ల క్రితం హిందూ సమాజంలో ఆచార వ్యవహారాలు చాలా కఠినంగా ఉండేవి బ్రాహ్మణ కులంలో పుట్టిన వ్యక్తి మహమ్మదీయ పాలకుని వద్ద ఉద్యోగం చేసినచో వెంటనే అతన్ని బ్రాహ్మణ కులం నుండి వెలివేసేవారు దబీర్ ఖాస్ సాకార్ మల్లిక్ అను ఆ సోదరులకు అటువంటి దుస్థితియే ఎదురయ్యను వారిరువురును అత్యున్నతమైన సారస్వత బ్రాహ్మణ కుటుంబమునకు చెందినట్టివారు కానీ హుసేన్ షా ప్రభుత్వంలోని మంత్రి పదవులను అంగీకరించుట చేత వారు ఆ కుల ఆ కులం నుండి వెలివేయబడ్డారు ఆ ఇద్దరు సోదరులను శిష్యులుగా స్వీకరించి వారిని బ్రాహ్మణ సంస్కృతిలో అత్యున్నత స్థితి అయిన గోస్వామి స్థాయికి ఉద్ధరించడం శ్రీ చైతన్య మహాప్రభు కృపాఫలితమే అట్లే శ్రీ చైతన్య మహాప్రభువు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన హరిదాస ఠాకూరును కూడా తమ శిష్యునిగా అంగీకరించి అతడిని నామాచార్యుని చేశను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ చైతన్య మహాప్రభువు సిద్ధాంతం సర్వజనీనమైనది ఎవరైనా కృష్ణతత్వాన్ని ఎరిగి భక్తియుక్త సేవలో నెలకొనినచో వారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వని కంటే కూడా గొప్ప స్థితిమంతునిగా అంగీకరించబడుదురు వైదిక సారస్వతమంతటా ముఖ్యంగా భగవద్గీత శ్రీమద్ భాగవతాలలో అంగీకరించబడిన మూల సిద్ధాంతం ఇదే ప్రతి ఒక్కరికి సరైన శిక్షణనిచ్చి అత్యున్నతమైన గోస్వామి స్థితికి ఉద్ధరించాలనేది శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమ సిద్ధాంతం అదే ఈ భక్తిర సామృత గ్రంథంలో బోధించబడింది దబీర్ కాస్ సాకార్ మల్లిక్లు సోదరులు మాల్డా జిల్లాలోని రామకేళి అను గ్రామంలో శ్రీ చైతన్య మహాప్రభువును కలుసుకొనిరి తరువాత వారు వెంటనే తమ ప్రభుత్వ ఉద్యోగాలను విరమించి శ్రీ చైతన్య మహాప్రభువుకు సేవ చేయాలనుకునిరి దానితో శ్రీల రూప గోస్వామిగా ప్రసిద్ధుడైన దబీర్ కాస్ ఉద్యోగ విరమణ చేసి ప్రభుత్వం నుండి తనకు రావలసిన ధనాన్నంతటినీ ప్రోగు చేసుకునెను ఆ ధనం కొన్ని లక్షలతో సమానమైన బంగారు నాణ్యముల రూపంలో ఉండెనని వాటితో ఒక పడవ పూర్తిగా నిండిపోయేనని శ్రీ చైతన్య చరితామృతంలో వర్ణించబడింది ఆ ధనాన్ని అతడు విభజించిన తీరు ఆదర్శనీయం ముఖ్యంగా కృష్ణ భక్తులు మానవులందరూ అనుసరించాల్సింది ఆ ధనంలో యాభైవ శాతం సంపదను కృష్ణ చైతన్యవంతులకు ముఖ్యంగా బ్రాహ్మణులకు వైష్ణవులకు దానం చేశను అందులోని ఇరవై ఐదవ శాతం బంధువులకు ఇచ్చెను తక్కిన ఇరవై ఐదు శాతం అత్యవసర ఖర్చులు మరియు వ్యక్తిగత అవసరాల కొరకై తమ వద్ద ఉంచుకొనెను తర్వాత సాకార్ మల్లిక్ కూడా ఉద్యోగ విరమణ అందించబడిన సాకార్ మల్లిక్ కూడా ఉద్యోగ విరమణ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అక్కడ నవాబు ఆందోళన చెంది అతన్ని అతన్ని చెరసాలలో పెట్టెను కానీ అనంతరం శ్రీల సనాతన గోస్వామిగా ప్రసిద్ధుడైన సాకార్ మల్లిక్ ఆ గ్రామంలోని వడ్డీ వ్యాపారి వద్ద దాచి ఉంచిన తన సోదరుని ధనంతో హుసేన్ షా జైలు నుండి తప్పించుకొనెను ఆ విధంగా ఆ ఇద్దరు సోదరులు శ్రీ చైతన్య మహాప్రభువును ఆశ్రయించరి శ్రీల రూప గోస్వామి ప్రయాగ వద్ద అంటే అలహాబాదు వద్ద శ్రీ చైతన్య మహాప్రభువును మొట్టమొదటిసారి కలుసుకొనిను అక్కడి దశాశ్వ మీద ఘట్లో పది రోజుల పాటు వరుసగా శ్రీ చైతన్య మహాప్రభువు అతనికి ఉపదేశించను ప్రత్యేకించి కృష్ణ చైతన్య తత్వాన్ని వారికి అందించెను శ్రీ చైతన్య మహాప్రభువు ఆ విధంగా రూప గోస్వామికి అందించిన ఉపదేశాలనే మేము శ్రీ చైతన్య మహాప్రభు బోధనామృతం అను గ్రంథంలో వివరించాం తరువాతి కాలంలో రూప గోస్వామి ప్రభుపాదుల వారు ప్రామాణిక శాస్త్ర గ్రంథాలలోని వివిధ ఉదాహరణలను జోడిస్తూ గంభీర తత్వజ్ఞానంతో భగవంతుని ఉపదేశాలకు విస్తారంగా వ్యాఖ్యానించిరి శ్రీల శ్రీనివాసాచార్యులు తాను రచించిన షడ్గోస్వామి అష్టకంలో వారు ఆరుగురును సంస్కృతంలోనే కాకుండా పర్షియన్ అరబిక్ వంటి విదేశీ భాషల్లో కూడా గొప్ప విద్వాంసులని పేర్కొనిరి శ్రీ చైతన్య మహాప్రభువు తత్వాన్ని వేద ప్రమాణాలను అనుసరించి లోకంలో ప్రచారం చేయటం కొరకై వారు వైదిక సారస్వత సారస్వతమంతటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ఈనాటి కృష్ణ చైతన్య ఉద్యమానికి కూడా స్త్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారి ప్రామాణిక రచనలే ప్రాతిపదికలు కనుక మనమందరం రూపానుగులము అనగా స్త్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారి అడుగుజాడలను అనుసరించే వారిగా చెప్పబడుతుంటాం ప్రస్తుతం భక్తిరసామృతం రూపంలో అందించబడిన భక్తిరసామృత సింధువును మనం మార్గనిర్దేశం కొరకు శ్రీల రూప గోస్వామిని రచించిరి